హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీనాచారి క్రియేషన్స్ నేను ఈరోజు బేబీ గర్ల్ అండ్ బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్ చూపిస్తున్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే బేబీ బాయ్ అయినా గర్ల్ అయినా ఇద్దరు ఒకటే కాకపోతే ప్రెగ్నెన్సీ వాళ్ళకి తెలుసుకోవాలి ఎవరు అనేది తెలుసుకోవాలని ఒక ఉబలాటం అనేది ఉంటుంది వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఇది కొంతమంది హార్ట్ బీట్ని బట్టి చెప్తారు కొంతమంది ప్లెజెంట్ బట్టి చెప్తారు నేను చూసిన డిఫరెన్స్ అయితే ఏంటో ఈరోజు షేర్ చేస్తాను మీకు నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురువి చూశాను నేను డిఫరెన్స్ ఆ ముగ్గురు వాటిల్లో డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయో ఒక ఇద్దరి పాపది బాబుది చూపిస్తాను ఇప్పుడు ఇది మా పాపది పాపది ఏంటంటే ప్లెజెంట ప్లెజెంట వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ అని ఉంది చూడండి అక్కడ ఇది ఎల్ఎంపి డేట్ ఇంకా ఇదంతా ఓకే గుడ్ అనేసి ఉందనమాట అన్ని నార్మల్ ఉన్నాయి స్కాన్ రిపోర్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది అంత క్లియర్గా లేదు కానీ ఇప్పుడు నేను మొత్తం ప్లెజెంట గురించి చెప్తాను ఇప్పుడు ప్లెజెంటా అంటే మన పాప ఉందనుకోండి దాని చుట్టూ ఉన్న మాయని ప్లెజెంట అంటారు ఈ మాయ అనేది ఒక లేయర్ లాగా ఉంటుంది కొంచెం అది ఎటు సైడ్ ఉందనేది ఈ స్కాన్లో అర్థమవుతుంది మా పాపదైతే ప్లెజెంటా వచ్చేసి యాంటీరియర్ అని ఉంది పెద్ద పాపది కూడా సేమ్ యాంటీరియర్ అనే ఉంది ఇంకా ఇదంతా అప్పర్ సెగ్మెంట్ అని ఉందన్నమాట ఇది వచ్చేసి టిఫా స్కాన్ టిఫా స్కాన్ గురించి నేను నెక్స్ట్ మళ్ళీ క్లియర్గా చెప్తాను ఇంకా హార్ట్ బీట్ ఇది మా పాపది హార్ట్ బీట్ వచ్చేసి వన్ సిక్స్టీ అని ఉంటే ఇంకొంచెం ఎక్కువే ఉందనేసి మా డాక్టర్ ఏంటంటే వన్ సెవెంటీ ఉంది అనేసి రాశారు పాపది ఇద్దరు వాళ్ళ ఇద్దరికి కూడా వన్ ఫిఫ్టీ ఉంది పాపలకి ఇది స్కానింగ్ వెనకాల ఇంకా వెయిట్ అవన్నీ రాస్తారు కదా అవన్నీ అంత మనకు క్లియర్గా అర్థం అవ్వదు ఇది స్కాన్ రిపోర్ట్ థర్డ్ మంత్లో ఉంది ఇంకా థర్డ్ మంత్లో అంత క్లియర్గా అర్థం అవ్వదు కదా మనకి వెయిట్ పెరుగుతున్న కొద్దీ కొంచెం అర్థమవుతుంది నెక్స్ట్ టిఫా స్కాన్ అప్పుడు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి ఇది మా బాబు స్కాన్ రిపోర్టు స్కాన్ రిపోర్టులో ఫస్ట్ హార్ట్ బీట్ చూపిస్తున్నాను చూడండి వన్ ఫార్టీ త్రీ ఉంది పాపకి వన్ సిక్స్టీ ఉంటే వీడికి వన్ ఫార్టీ త్రీనే ఉంది హార్ట్ బీట్ దీన్ని బట్టి అంటే ఇది కూడా మనకు క్లియర్గా తెలియదు ఎందుకంటే నెక్స్ట్ మళ్ళా కొంచెం స్కాన్ వేరే స్కాన్ తీయించినప్పుడు వన్ ఫార్టీ ఎయిట్ ఉంది ఇది థర్డ్ మంత్ది స్కాన్ రిపోర్టు ఇక్కడ ప్రెజెంటా వచ్చేసి థర్డ్ మంత్లో ఇంకా అంత క్లియర్గా అర్థం అవ్వదు కాకపోతే గుడ్ అని రాశారు ప్లెజెంటా గుడ్ అని రాశారు మొత్తం అంతా క్లియర్గా ఉంది అనేసి రాశారన్నమాట ఇక్కడ ఇది థర్డ్ మంత్ స్కాన్ రిపోర్టు ఈ స్కాన్ మీకు ఏమైనా అర్థమైతే చూడండి ఇది మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ మంత్స్ ఆ టైంలో స్టిఫా స్కాన్ అప్పుడు తీశారు ఇక్కడ ప్రెజెంటా రాశారు చూడండి ప్రెజెంటా పోస్ట్ ఇరియర్ అప్పర్ అండ్ మిడ్ సెగ్మెంట్ ప్లెజెంటా అని రాశారు ఇది బట్టి నాకు అర్థమైంది అప్పుడు ఓకే మా పాపల ఇద్దరిది చూశాను నేను వాళ్ళిద్దరిదేమో యాంటీరియర్ అని ఉంటే వీడిది పోస్టీరియర్ అని ఉంది సో ఇలా అర్థమైపోయింది నాకు ఇంకా హార్ట్ బీట్ చూడండి వన్ థర్టీ ఫైవ్ ఏ ఉంది వీడికి అంటే ఆ హార్ట్ బీట్ మనకి మనం ఆ టైంలో ఉన్న కొంచెం టెన్షన్ ఎక్కువ పడుతున్నట్లుగా ఉంటే ఎక్కువ వస్తుంది హార్ట్ బీటు కూల్గా ఉంటే తక్కువ వస్తుంది దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇది కరెక్టా కాదా అనేది ఇంకా ఇవన్నీ వెయిట్ డేటు అవన్నీ ఉంటాయి కదా ఇది సో ఫ్రెండ్స్ నా పర్సనల్ నా ఎక్స్పీరియన్స్ ఇది ఇది కరెక్ట్ అని నేను చెప్పలేను సో నాకు అర్థమైంది అయితే వేరియేషన్ ఇది మా ముగ్గురు పిల్లల స్కాన్ రిపోర్ట్ని బట్టి నేను ఈ వీడియో చేశాను సో థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్